హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇలా టీషర్ట్ మీద లోగో ఎలా ఇప్పించుకోవాలో చెప్తాను ఫస్ట్ నేను చెప్పిన తర్వాత మీకు వీడియో మొత్తం చూపిస్తాను ముందుగా నేనేం చేశానంటే ట్రాన్స్పరెంట్ షీట్లని ఫ్లిప్కార్ట్లో కొనడం జరిగింది అది నాకు మూడు వందల ఇరవై నాలు ఇరవై ఒక్క రూపాయి అయింది ట్రాన్స్పరెంట్ షీట్లు ఇంకా ఇంక్ జెట్టు ప్రింటర్తో మనం మన యొక్క లోగోలని ప్రింట్ తీపిచ్చుకోవాల్సి ఉండేది ఈ యొక్క లోగో అంత క్లారిటీగా అయితే రాలేదు ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకునే యొక్క టీషర్టు ఈ లోగో నేను ప్రయత్నం చేశాను అంతే అంటే అసలు ఎలా వచ్చింది ఎలా చేయాలి ఏంటనేది నేను ప్రయత్నం చేశాను కాబట్టి అంత అంత సక్సెస్ఫుల్ కాలేదు మీరు కలరు అలాగే లోగో రెండు కూడా మంచిగా మ్యాచ్ అయితే మీకు సూపర్గా వచ్చిద్ది నాకు పెద్దగా మ్యాచ్ కాలేదు నేను అది కూడా చూపిస్తాను దీనికి కొంచెం ప్రాసెస్ ఏందయ్యా అంటే షీట్లు ఆన్లైన్లో వచ్చిన తర్వాత మీరు బయట సెంటర్లో నెట్ సెంటర్లో ప్రింట్ తీపించుకోవాల్సి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇంకా దాని తర్వాత ఏం చేయాలంటే ఇది పెద్ద ప్రాసెస్ అక్క లోగోని మనం ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఇస్త్రీ పెట్టితో బాగా హీట్ చేయాలి టెంపరేచర్ని బట్టి ఫోర్ మినిట్స్ దాకా ఇటుగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి నాకైతే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా బాగా హీటింగ్ పట్టింది ఎందుకంటే ఆ స్టిక్కర్ మీద ఉన్నటువంటి లోగో కరిగిపోయి ఆ యొక్క టీషర్ట్ మీద ప్రింట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది హీట్ కావాలి దానికి బాగా హీట్ అయితే అవసరం ఆ యొక్క పేపర్ని మీరు బాగా హీట్ చేయండి అప్పుడే గమ్ము అనేది అంటుకుంటుంది ఆ యొక్క లోగో అంటుకోవడం జరుగుతుంది ఇదైతే మరి పెద్ద ప్రాసెస్ అది ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను ఓకేనా ఆ యొక్క లోగో సక్సెస్ఫుల్గా రావాలంటే లోగోలో మీరు మంచి క్వాలిటీ ఉండాలి ఇది పెద్ద క్వాలిటీగా అలా కాదు కేబీనే థర్టీ కేబీ ఉన్నటువంటి ప్రింట్ ఇచ్చాను అలాగే దీనికి దీనికి మ్యాచ్ కాలేదు మీరు మట్టికి మంచి క్వాలిటీ లోగో తయారు చేసుకోండి ఇది మంచిగా ప్రింట్ వచ్చింది అలాగే సెలెక్ట్ చేసుకున్న షీట్ టీషర్ట్కి లోగోకి మ్యాచ్ అయ్యేటట్టుగా చెక్ చేసుకోండి నేను అది కూడా చూపిస్తాను మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించినటువంటి ట్రాన్స్పరెంట్ పేపర్లు దాని మీద ఈ ఇంకా మనం రివర్స్లో ప్రింట్ ఇచ్చుకోవాలి ఇమేజ్ని మిరర్ ఇమేజ్లో లాగా మనం ప్రింట్ ఇచ్చుకోవాలి లెటర్స్ రివర్సల్ అవుతాయి అంటే సైడ్స్ అనేది రివర్స్ అవుతాయి ఇదిగో చూస్తున్నారు కదా ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను ఈ యొక్క షీట్ ఏ ఫోర్ సైజ్ అంటాడు కానీ ఇది ఏ ఫోర్ సైజ్ లాగా అయితే అనిపించలేదు ఇక కంప్యూటర్లో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి నాని టెక్న వీడియోస్ని అలా రివర్స్ చేసుకోవాలి నేనైతే లోగోని రివర్స్ చేశాను ఇప్పుడు ప్రింట్ ఇస్తున్నాము అదొక చూసారా ప్రింటింగ్ అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు ప్రింట్ ఇచ్చేసుకుంటే మీరు లోగోని మంచి క్వాలిటీతో తయారు చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మంచి క్వాలిటీ లోగో అయితే కాదు నేను జస్ట్ మీకు చూపిద్దామని చేస్తున్నాను మీరు డార్క్ ఆ యొక్క ప్రతి ఒక్క ఆ యొక్క లోగో అనేది చాలా నీట్గా ఉండాలి మీరు తయారు చేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటే మీకు సక్సెస్ఫుల్గా వచ్చింది టీషర్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ని బట్టి లోగోని క్రియేట్ చేసుకోండి ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్నాను ఒక కట్ చేసుకున్నటువంటి ఒక లోగోని ఫస్ట్ నేను క్లాత్ వేసాను నాకు తెలియక అంటే ఏం చేయాలి అంటే తెలియక క్లాత్ వేసాను ఛాన్స్ ఏదేను అప్పుడు టూ మినిట్స్ అయింది ఎటువంటి హీట్ అయితే రాలేదు సరిగ్గా దానికి అప్పుడు నేను క్లాత్ తీసేసి మరి ప్రాసెస్ని అదే దాన్ని లో లోగోని హీట్ చేస్తున్నాను ఇలా ఛాన్స్ సేపు హీట్ హీట్ చేయటం జరిగింది ఫస్ట్ టైం కదా ఎలా చేయాలి ఏంటో మరి యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు ఏదో చెప్తున్నారే కానీ చేయండి చేయండి అని పెద్దగా అయితే రాలేదు నేను బాగా హీట్ చేసిన తర్వాత తీస్తుంటే అక్కడక్కడ కటింగ్ పోతుంది అంటుకోలేదు అదే అదే దానికోసం చదువుతున్నా నేను లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా లేకపోతే మనం ఎక్కువ వెయిట్ చేసాము ఇప్పుడు రాలేదు నేను మరలా హీట్ చేస్తున్నాను హీట్ చేసి తీస్తాను క్లాత్ కాల్తుంది కాలుతుంది సరిగ్గా రాలేదురా ప్రింటే అట్ ఉందిలే ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేయాలో తెలియలేదు మరి రెండు మూడు సార్లు చేస్తే మనకు కూడా ప్రాక్టీస్ అయిపోయి మన కలర్ని బట్టి బాగా నీట్గా వేసుకోవచ్చు కానీ ప్రాక్టీస్ ఉండాలి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో దాని మీద సరిగ్గా రాలేదని వైట్ దాని మీద వేస్తున్నాను దీని మీద కొంచెం బాగా వచ్చేది మనం బాగా హీట్ చేస్తున్నాను ముందు నాకు ఒకసారి ప్రాక్టీస్ అయింది కాబట్టి అట్ట చేయలేదు తెలిసిపోయింది ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి కానీ బ్లాక్ షేడ్ వస్తుంది మన అది ఓకేనా సూపర్ అది మంచి వేడు రా ఇదండి ఈ విధంగా రావటం జరిగింది మనకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇంకా నీట్గా చేయొచ్చు మరి నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు సరికి రాలేదు ప్రాక్టీస్ ఉంటే ఇంకా బాగా మనం మనలో లోగోని ముద్రించుకోవచ్చు మరి ఉంటాను నేను మీ నానిటెక్ వీడియోస్ బాయ్